Hello everyone, welcome to my channel. Nenu Nirmala. Winter season lo pachabatani chala dorukutundi kada adi manam equa quantity lo techukoni equa rojulu ela store chesukovalanedi cheptanu. Immunity ki vitamin C chala important kada manam ee season lo dorike pachabatani veelainanta varaki తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫ్రిడ్జ్ కొంచెం పెద్దగా ఉంటే మనం ఎక్కువ బఠానీలు తెచ్చుకొని కూడా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చి బఠానీలు అన్ని కూరలలో కూడా వేసుకోవచ్చు. ఏ కూరలో వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈ పచ్చి బఠానీ తీసుకోవడం వలన వాళ్ళకు పుట్టే పిల్లలంట చాలా తెలివిగా పుడతారంట. మరి వాళ్ళు కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకోండి. ఈ సీజన్ అయిపోయేసరికి కొనుక్కొని తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం కొన్ని నెలల వరకైనా మనం వాడుకోవచ్చు. మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్వీటీ మనం హోమ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. నేను పచ్చి బఠానీలను 1.5 కేజీ వరకు తీసుకొచ్చాను. మనం కాయలు వలుచుకున్నప్పుడు పచ్చగా ఉన్న కాయను వలిచి తెల్లగా ఉన్న కాయను లోపల బాగోదేమని వదిలేయద్దు. దాంట్లో కూడా పైన స్కిన్ డ్రై అయిన లోపల గింజలు మాత్రం చాలా గట్టిగా గ్రీన్గా ఉంటాయి. ఈ గ్రీన్ పీస్లో హెల్దీ మినరల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏబి కూడా ఉంటాయి. వీటిని డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ సీజన్ కాబట్టి తప్పకుండా తెచ్చుకోండి. నేను 1.5 కేజీ వరకు తెచ్చుకున్నాను కదా. గ్రీన్ పీస్ అన్నీ వలిచిన తర్వాత ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు. ఈ పచ్చి బఠానీలు ఈ సీజన్లోనే దొరుకుతాయి, వేరే సీజన్లలో దొరకవు. కాబట్టి మీరు కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. ఈ కూరలో వేయాలి, ఈ కూరలో వేయొద్దు అనేది ఉండదు. దేనిలో వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కుర్మాలు చేస్తే చపాతి కుర్మాలలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని 2 సార్లు కడగాలి. ఇలా కడగడం వలన అందులో ఉన్న చిన్న చిన్న గింజలు, బరువు తక్కువగా ఉన్న గింజలు, అలాగే పాడైన గింజలు అలాంటివి ఏమైనా ఉంటే అవి వెంటనే పైకి తేలుతాయి. అలాంటివి ఇవి మనం స్టోరేజ్లో వాడొద్దు. వాటి వల్ల మిగిలిన గింజలు కూడా త్వరగా పాడైపోతాయి అన్నమాట. మనం నీళ్ళలో వేసి 5 మినిట్స్ వదిలేస్తే బరువు తక్కువగా ఉన్న గింజలన్నీ పైకి తేలుతాయి. అలాగే మంచిగా ఉన్నాయన్నీ కిందనే ఉండిపోతాయి. మంచి నీళ్ళల్లో వాష్ చేసుకోవాలి. విడిగా తీసుకున్న గింజలన్నీ వేస్ట్ చేయకుండా ముందు ఏదో ఒక కూరలో వేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ మీద గింజలు మునిగేంత వరకు వాటర్ని పెట్టుకున్నాను. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగానే వాటర్ పెట్టి మరిగించుకోవాలి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేయడం వలన గ్రీన్ పీస్కి మంచి కలర్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ పీస్ని బ్లాంచ్ చేస్తున్నాం. ఈ బఠానీని వేసి ఎగ్జాక్ట్లీ 2 నిమిషాలు మాత్రమే ఉంచాలి. వీటిని మనం అంతకన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. మనం ఇలా కలుపుతూ ఉండటం వలన హీట్ అనేది అన్నింటికీ సమానంగా అవుతుంది. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇందులో వేసుకుంటే గ్రీన్ కలర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మనం ఇంతకుముందు తీసుకున్న దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు తర్వాత చూపిస్తాను. ఆ 2 మినిట్స్ లోపు నేను ఇక్కడ ఒక పక్కన గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఎందుకంటే చల్లటి వాటిలో వేసుకోవాలి. ఆ నీళ్ళల్లో మనం ఏవైతే బ్లాంచ్ చేసుకున్నామో వాటిని తీసుకొచ్చి ఈ చల్ల నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు మాత్రమే ఉంచాలి. బ్లాంచింగ్ అంటే ఏమిటంటే వేడి నీళ్ళల్లో కొంతసేపు ఉంచి వాటిని చల్ల నీళ్ళల్లో వేయడమే. దాన్నే బ్లాంచింగ్ అని అంటారు. వేడి నీళ్ళల్లో వేసి తీసినప్పుడు ఆ కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా వెంటనే వేయడం వలన ఓవర్ కుక్ అవ్వకుండా ఇవి గ్రీన్ కలర్లోకి వస్తాయి. ఈ బ్లాంచింగ్ వలన మెయిన్ యూజ్ ఏంటంటే వాటిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిస్తుంది. మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయి. మనం ఇంతకుముందు ఉన్న గ్రీన్ పీస్ ఇవి డిఫరెంట్ చూపిస్తాను. చూడండి ఈ గ్రీన్ బ్లాంచ్ చేసుకున్న గ్రీన్ పీస్ అనేది చాలా గ్రీన్గా ఉంటాయి. ఇవి కొంచెం లైట్ కలర్లో ఉంటాయి. మీ దగ్గర ఒక పెద్ద స్ట్రైనర్ ఉంటే దాంట్లో వాటర్ మొత్తం తీసేయండి. ఫస్ట్ వాటర్ మొత్తం తీసేసిన తర్వాత
ఇలా ఒక టవల్ లేదా బెడ్షీట్ కాటన్ బెడ్షీట్ ఏదైనా వాటర్ అబ్జర్వ్ చేసుకునేది దానిపైన పరచుకోవాలి. ఇవి సన్లైట్లో మాత్రం అస్సలు పెట్టవద్దు, ఇంట్లో ఫ్యానెస్ పెట్టుకుంటే అవే డ్రై అయిపోతాయి అన్నమాట. నేనైతే ఈ వీడియో ఈవినింగ్ చేశాను, ఈవినింగ్ మొత్తం ఇలాగే వదిలేసాను, ఫ్యానేసి వదిలేసాను. అవి మార్నింగ్ వరకు మొత్తం డ్రై అయిపోయినాయి అన్నమాట. దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఇట్లాగా మనకి కనిపించకూడదు, మొత్తం డ్రై అయిపోవాలి. చూడండి గింజలు ఎలా ముడతలు వచ్చాయో, గింజలు అనేది ఇలా ముడతలు వస్తాయి. ఎందుకంటే మనం వేడి నీళ్ళల్లో చల్ల నీళ్ళల్లో బ్లాంచ్ చేస్తాం కదా, ఇలా బ్లాంచ్ చేయడం వలన దానిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. గింజ అనేది ముడుచుకోవడం జరుగుతుంది. ఈ మాత్రం వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి. వీటిని ఇలా జిప్లా కవర్స్ ఉంటాయి కదా, ఇలా జిప్లా కవర్లలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. జిప్లా కవర్లలో వేసుకొని పెట్టుకోవడం వలన మనకి డీప్ ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఒకవేళ మీ దగ్గర జిప్లా కవర్స్ లేకపోయినా కానీ ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్లలో కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. జిప్లా కవర్స్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలాంటి కంటైనర్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి, ఇలాంటి వాటిలో వేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్వీటీ మను హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.